తెల్లపు మున్సిపాలిటీలో కాంగ్రెస్ పార్టీకి బలమైన క్యాడర్ ఉందని రాబోయే అసెంబ్లీ ఎన్నికల్లో బీఆర్ఎస్ పార్టీకి గట్టి పోటీని ఇస్తామని తెల్లపు మున్సిపాలిటీ నూతన అధ్యక్షుడు చిలకమరి ప్రభాకర్ రెడ్డి అన్నారు. పార్టీ అధ్యక్ష పదవికి పోటీ పడ్డ చిలకమరి ప్రభాకర్ రెడ్డి తెలిజాల రవీందర్లు ఎస్టీవీతో ప్రత్యేకంగా మాట్లాడారు. తమ మధ్య నెలకొన్న పోటీ కేవలం కాంపిటీటివ్ ఫైట్ మాత్రమేనని వాటిని విభేదాలుగా చూడవద్దని స్పష్టం చేశారు. పార్టీ గెలుపు కోసం ఐక్యంగా కృషి చేస్తామని వెల్లడించారు. తెల్లపు మున్సిపాలిటీకి 50 మంది సభ్యులతో జంపో కమిటీని ప్రకటించారు. ఈ సందర్భంగా వారి ఎక్స్‌క్లూజివ్ फेस टू फेस मीकोस नमस्ते वेलकम टू एसटीवी सत्यमेव जयते एट्टकेळ्ळकु तेल्लापूर् मुनिसिपालिटी कांग्रेस कमिटी वेनुकुन्नारु अध्यक्ष पदवी मीद इटिवल कोनसागिन कोंत संसिद्ध कूडा तोलगिंदि मनतो पाटु वर्किंग प्रेसिडेंट रवींदर गारु अलागे प्रेसिडेंट चिलकमरि प्रभाकर रेड्डी उन्नारु वारिनि अडिगि कांग्रेस पार्टी योक्क स्थितिगतुलु एला उन्नायि मुनिसिपालिटी अन्न विषयान्नि तेलुसुकुंदां नमस्ते अंडि नमस्कारं जनरल కాన్స్టిట్యూషన్ దాదాపు 3 డివిజన్లు మిగతా 5 మండలాలకు సంబంధించి కమిటీల ఎన్నికలు జరిగిపోయిన అన్నీ అయిపోయినాయి మీయే ఇతరులు ఒక మంచిది అంటే పార్టీని బలోపేతం చేయడంలో పోటీ పడడం తప్ప మాకు పర్సనల్గా ఎటువంటి అవేం లేవు. తప్పకుండా ఒక పోస్ట్ అన్నప్పుడు పోటీ ఉంటేనే మంచిదని మా 50 మంది పోస్టులు చేశారు 50 మందిలో మరి వాళ్ళ ఎంత మందికి పోటీ ఉంది వాళ్ళు కూడా ఇప్పుడు పార్టీ ఇప్పుడు రాబోయే ఎలక్షన్లో కానీ రాబోయే కాంగ్రెస్ పార్టీ ప్రభుత్వం నిలిచిపోయింది. మీకు 50 మంది వేసినా ఇంకా దానికి పోటీ పడుతున్నట్టునే అర్థం చేసుకోండి. కాంగ్రెస్ వేవ్ నడుస్తుంది ఖచ్చితంగా కాంగ్రెస్ రాబోయేది కాంగ్రెస్ గవర్నమెంట్ కాబట్టి మొబైల్ ఆల్రెడీ ఉన్న కార్యకర్తలు ఇంకా యాక్టివ్ అయ్యారు. కొత్త వాళ్ళు కూడా చాలా మంది రావడానికి ఇక్కడ ఎంతో వాళ్ళు ఆసక్తి చూపిస్తున్నారు. వాళ్ళందరినీ కోఆర్డినేట్ చేసి అందరినీ మాలాగానే కొంచెం అటు ఇటు ఉంటాయి తప్పకుండా ప్రతి పార్టీలో ఉంటాయి. దాన్ని కాంగ్రెస్ పార్టీ ఒక స్పెషాలిటీ ఏంటంటే దీనికి స్వేచ్ఛ ఉంది వాళ్ళ యొక్క భావాలను చెప్పుకునే ఉద్దేశం ఉంది వాళ్ళు చెప్పుకోవచ్చు పోటీ కూడా పడవచ్చు. వేరే ఏ పార్టీలో పోటీ పడనియరు అసలు వాళ్ళు అధినేత డిక్లేర్ చేసినందుకే మనం దండలు పెట్టాలి ఆడ ఏది గులాంగిరి చేయాలి ఇక్కడ గులాంగిరి ఉండదు స్వాతంత్రం ఉంటుంది దీనికి ఉదాహరణ స్వేచ్ఛ అనేది పోటీ వరకు ఉంటే పర్లేదు కానీ పనుకునే వరకు ఉంటేనే కష్టం. అట్లా ఏముండదు ఎప్పుడు ఉండదు అప్పుడు రాదు కూడా అట్లాంటి అంత మెచ్యూరిటీ లెవెల్ మాకుంది. రెండోది మేము కూడా ఎన్నో ఏళ్ళకి పార్టీలో ఉన్నాం కాబట్టి అన్నీ సర్దుకుపోయి అన్నీ ఏదైనా ఉన్నా కూడా యుద్ధం అనేది ముందర ఉన్నది మెయిన్ యుద్ధము ఎలక్షన్ యుద్ధము దాని నుంచి దేనికైనా త్యాగాలకు రెడీ ఉన్నాం. త్యాగాలకు రెడీ ఉండే త్యాగం చేశారా అధ్యక్ష పదవి? త్యాగం అంటే అధ్యక్ష పదవి అనే కాదు రేపు వచ్చే ఎలక్షన్ దేనికైనా త్యాగానికి రెడీ ఉన్నాము. అది ఒక ప్రతి ఒక్క కార్యకర్త రెడీ ఉన్నాడు. అట్లాంటి దానికి మేము ఈ పదవులు అనేది కాదు నేను నాకు ఎలక్షన్ అనే దాని మీద అందరం త్యాగం చేసినాం అనుకోవాలి నా యొక్క త్యాగం అనే కాదు. ప్రభాకర్ గారు మీరు చెప్పండి గత మున్సిపల్ ఎలక్షన్లో కౌన్సిల్ ఎలక్షన్లో సంబంధించి కాంగ్రెస్ కౌన్సిలర్లకి అలాగే టీఆర్ఎస్ కౌన్సిలర్లకి సంబంధించి 300 ఓట్ల తేడానే ఉంది అలాంటి పరిస్థితుల్లో ఎందుకు అధికార పార్టీ యొక్క లోపాలను ఎత్తిచూపడంలో కాంగ్రెస్ పార్టీ విఫలమవుతుంది అంటే ఎత్తిచూపడానికి కాంగ్రెస్ పార్టీ నాయకులు కార్యకర్తలు ఇక్కడ చాలా బలంగా ఉన్నారు కానీ ఎత్తిచూపడలోపే వాళ్ళు తీసుకొచ్చి హౌస్ అరెస్ట్లు తీసుకుపోయి పోలీస్ స్టేషన్లు వేయడము మీరు పత్రికల ద్వారా మీరే చూపిస్తున్నారు. టీఆర్ఎస్ ప్రభుత్వం వచ్చినచ్చు ఏమైందంటే గొంతును బయటికి ఇవ్వట్లేదు ప్రతిపక్ష గొంతును బయటకు రానివ్వట్లేదు అది వాళ్ళు చేస్తున్న పని. ఇక్కడ బలంగా ఉన్నది ఇలా చూస్తున్నా మీరు కమిటీ లేచిన దాంట్లో 200 మంది పోటీ వస్తే 50 మందిని చూస్తున్నాం మున్సిపాలిటీ అంటే పార్టీ బలంగా ఉంది. రేపటి నుంచి చూస్తారు కదా మీరు పార్టీ ఎంత స్పీడ్గా వెళ్తుందో ఎంత అయితే ఎంత పోయిందో బాను అంత డబుల్ ఉండిపో. అంటే మీరు అన్నట్టు అధికార పక్షం ఎప్పుడూ కూడా ప్రతిపక్షాలు కావచ్చు ప్రశ్నించే గొంతుకున్నాను అనేది ఒకటి అనేది సహజం ఇక్కడ కాదు దేశవ్యాప్తంగా జరుగుతున్న పరిస్థితి అయినప్పటికీ కూడా నిరసన గలం అనేది ఏదో రూపంలో ఉండొచ్చు. ఇప్పుడు ఉదాహరణకు తీసుకుంటే కనుక మీ కొత్త ఇమేజ్ విద్యుత్ నగర్ కాలనీ ఒకప్పుడు తెల్లాపూర్ మున్సిపాలిటీకే ఒక పెద్ద ఇన్కమ్ సోర్స్ ఉన్న ఏరియా ఇక్కడ హౌస్ ట్యాక్స్ అనేది విపరీతంగా పిలిచింది. కనీసం మీరు ఒక వినతి పత్రం వీలైన పరిస్థితి కమిషనర్కి ఒక గ్రూప్గా మీరు 50 మంది జంబో కమిటీ వేసింది కానీ అదే మీ లెటర్ అయిపోయినా అయ్యా మరి ట్యాక్సులు ఎక్కడ లేని ట్యాక్సులు ఇక్కడ ఉన్నాయి ఎందుకున్నాయి మా తెల్లాపూర్ మున్సిపాలిటీలో విల్లాలు పెద్దగా ఉన్నాయని ఇస్తురా లేదంటే కాలనీలో ఎంప్లాయీలు ఉన్నారని ఇస్తురా ఎందుకు ఇస్తురా అనేది ఎందుకు ప్రశ్నించలేదు. ఫస్ట్ ఎప్పుడైతే మున్సిపాలిటీలు ఉండి కమిషనర్ గారు మున్సిపాలిటీ చైర్మన్ వీళ్ళందరూ కలిసి హౌస్ ట్యాక్స్ది కొత్తగా డిక్లేర్ చేసిర్రు నోటీస్ ఇచ్చిర్రు ఆ రోజు నుండే ఎంఐజీ వరకు అయితే మేము ఖచ్చితంగా ఒక ఐక్య వేదిక పెట్టినాము సపరేట్గా దీని మీద ఒక పాంప్లెట్ ఇష్యూ చేసినాము
టాక్స్ లో భారీ ఎత్తున వేశారు ఎక్కడ చుట్టుపక్కల లేని టాక్స్ వేశారని మేము రిప్రజెంటేషన్ ఇవ్వడం జరిగింది మళ్ళీ ఈవెన్ ధర్నాల టైప్ కూడా చేస్తే అప్పుడు రివిజన్ మేము చేసిన దానికే రివిజన్ కూడా చేశారు ఈవెన్ మున్సిపాలిటీ ఉన్న కౌన్సిలర్స్ ఏదైతే అపోజిషన్ కౌన్సిలర్స్ అంటే కాంగ్రెస్ కౌన్సిలర్స్ ఇద్దరు ఇండిపెండెంట్ కౌన్సిలర్స్ కలిపి పెద్ద భారీ ఎత్తున వాళ్ళకు లోపల కౌన్సిల్ మీటింగ్లో కూడా వాళ్ళు గట్టిగా అడిగితే దాన్ని రివిజన్ చేయించడం కూడా జరిగింది ఆ రివిజన్ మేము చేసిన పోరాటాల వల్ల అయింది తప్ప టీఆర్ఎస్ వాళ్ళు స్టార్టింగ్లో అసలు అట్లే అంతనే ఉంటుంది ఎవరేం చేయలేరు కావాలంటే పోలీసులను పంపిస్తాం ఇంటికి అని అన్నారు అట్లాంటిది రివిజన్ ఒక ఐక్యవేదిక అందరినీ పార్టీలకు అతీతంగా కూడా ఒక స్టేజ్లో అందరినీ కలుపుకొని పోయి దీని మీద ఉద్యమం స్టేజ్లో చేసినాము కాకపోతే ఒక స్టేజ్లో అది ఏంది మీడియా వరకు అంటే ఏది రోడ్ల మీద వచ్చి అంగమ చేసేదానికి కాకుండా మేజర్ దాన్ని ఒక సబ్జెక్టు ఈ కమ్యూనిటీ ఏదైతే మున్సిపాలిటీ గవర్నింగ్ బాడీ ఉందో వాటి మీద కూడా మేము ప్రెషర్ పెట్టడం జరిగింది దాని రిజల్ట్ ఇప్పుడు రివిజన్ వచ్చింది అయితే మీరు అన్నట్టు బాగానే ఉంది మీరు నిజంగా ట్యాక్స్లు తగ్గిస్తే అది ప్రజలకు మేలు చేసినట్టే ఉంటారు చాలా చోట్ల మీడియాకు వచ్చింది తేనా అని తెల్లాపూర్ నైబర్హుడ్ అసోసియేషన్ అనే వారు కూడా రోడ్డు మీదకి వచ్చారు విపరీతమైన ట్యాక్స్లు ఉన్నాయి ఎక్కడలేని ట్యాక్స్లు ఉన్నాయి అసమానతలు చూపిస్తున్నాయి మున్సిపాలిటీలు అనేది కూడా వాళ్ళు రోడ్డు మీదకి వచ్చిన పరిస్థితి మీరు అన్నట్టు తగ్గిస్తే అది ప్రజలకు వివరిస్తే ఇంకా మంచిది మీరు చెప్పినట్టే దాదాపు కొత్త ఎంఐజీ విద్యుత్ నగర్ ఏదైతే ఉందో ఏర్పడి 20 సంవత్సరాలు కావస్తూ ఉంది 20 సంవత్సరాల నుంచి కూడా అక్కడ ఉన్న వారంతా కూడా ట్యాక్స్లు కట్టడం జరిగింది కొత్తగా ఇల్లు కట్టుకుంటే ఎల్ఆర్ఎస్ స్కీమ్ అనేది ఒకటి తెచ్చింది మీ మున్సిపాలిటీ దాని ఎందుకు ప్రశ్నించట్లేదు దాన్ని కూడా మొన్న మున్సిపాలిటీ పరిధిలోనే ఒక ప్రెస్ కాన్ఫరెన్స్ పెట్టి ప్రెస్ మీట్లో ఈ అంశం కూడా ఖచ్చితంగా చెప్పినాము ఏమవుతుందంటే టోటల్ ఇదే అంశం కాకుండా ఎంఐజీకి సంబంధించినంత వరకు ఇంకా ఒక 4-5 మేజర్ ఇష్యూస్ ఉన్నాయి ఇప్పుడు అండర్పాస్ రైల్వే బ్రిడ్జ్ కానివ్వండి పెద్ద ట్రాఫిక్ జామ్ అవ్వడం కానివ్వండి ఈ ట్యాక్సులు ఏదైతే ఈ మున్సిపాలిటీ ట్యాక్సే కాకుండా వాటర్ బిల్స్ కూడా అబ్నార్మల్ చేస్తున్నాం వాటర్ వాడకున్నా కూడా 20,000-30,000 అన్నట్టు వేయడము అట్లాంటి విషయాల్లో కూడా మేము తీసుకొని రావడం జరిగింది ఎల్ఆర్ఎస్ అనే దాని మీద మేము నోటీస్ కూడా ఇవ్వాలనుకుంటున్నాము లీగల్ నోటీసులు ఎందుకంటే దానికి సంబంధించింది కానీ ఈ సబ్జెక్టే దీనికి సంబంధించింది కాదు దీన్ని ఆపాలని కూడా కొన్ని దగ్గర ఆపినాం మేము గతంలో మీరు పర్మిషన్ తీసుకునే వాళ్ళు తక్కువ గతంలో మీరు పంచాయతీ పాలకవర్గ సభ్యుని కూడా పనిచేస్తున్నారు యాక్చువల్లీ ఒకసారి ట్యాక్స్ కట్టిన తర్వాత మళ్ళీ ఆ ట్యాక్స్ కట్టిన ఇంటి మీద ఏదన్నా కన్స్ట్రక్షన్ ఎక్స్టెండ్ చేసుకోవాలంటే ఎల్ఆర్ఎస్ ఉంటుందా ఉండదు మరి అది ఎందుకు అడుగుతలేదు అదే మేము చెప్పిన సబ్జెక్టే అది మేము చెప్పిన కమిషనర్ కూడా అడిగిన సబ్జెక్టే అది అసలు ఒక ఆల్రెడీ ప్రాపర్టీ ట్యాక్స్ మీరు కలెక్ట్ చేస్తూ 20 ఏళ్ళ నుంచి ప్రాపర్టీ ట్యాక్స్ కలెక్ట్ చేస్తూ దాని మీద ఆల్రెడీ మీరు ఇంటి పర్మిషన్ ఇచ్చి గ్రామ పంచాయతీ అప్పుడు పర్మిషన్ ఇచ్చినాయి ప్రతి ఇంటికి పర్మిషన్ ఇచ్చింది ఇచ్చిన పర్మిషన్ దానికి మళ్ళీ ఎల్ఆర్ఎస్ అనేది లేఅవుట్ రెగ్యులేషన్ ఒక ప్లాట్కి సంబంధించింది కట్టుకోవాలి కానీ ఇది కట్టొద్దు అని చెప్పినాము అయితే ఇక్కడ పాయింట్ ఏంటంటే మీరు ఇప్పుడు కన్స్ట్రక్షన్ ఏదైతే ఎంఐలో జరుగుతున్నాయో అవి కొన్ని 99-95% పాత పర్మిషన్లతోనే ఉన్నాయి కొత్తగా పర్మిషన్లు కొంతమంది అంటే మీరు ఒక 2,000 ఇళ్లలో సుమారు ఒక 5-10 మంది కొత్తగా అప్లై చేసుకున్నారు వాళ్ళకే ఇబ్బంది అవుతుంది వాళ్ళని అందరినీ కూడా మేము కన్సల్ట్ చేయడం జరిగింది వాళ్ళని కట్టొద్దని చెప్పినాము మళ్ళీ మేము కమిషనర్తో కూడా మాట్లాడాము అన్నమాట ఇక్కడ మీరు మీ సబ్జెక్టు రోడ్డు మీదకి ఎందుకు రాలేదని దాని మీద ఇక్కడ పాయింట్ ఏమైంది రోడ్డు మీదకి రావాలంటే మెంబర్స్ అప్లై చేశారన్నమాట నిరసన తెలిపే విషయం కావచ్చు ప్రశ్నించే విషయం కావచ్చు చాలా రూపాలు ఉంటాయి నేను అనేది కూడా అదే మీరు ఒక మీడియా రూపంలో ఇప్పుడు మీరు మీడియా ముందు ఉన్నారు చెప్పండి ముక్త కంఠంతో చెప్పండి అది తప్పు అని చెప్పండి అంతేగాని రోడ్డు మీదకి వచ్చి మిమ్మల్ని బస్సులు తరగబెట్టమని నేను అనట్లేదు రాస్తారు ఒక చెప్పమని నేను అన్నాను అంటే మీకు సబ్జెక్ట్ ఎందుకు ఎక్స్ప్లెయిన్ చేస్తున్నా అంటే దాంట్లో 2,000 సుమారు 2,000 ఇల్లు ఉంటే అంటే ప్రజలకు తెలుస్తుంది ఒక ప్రతిపక్ష పాత్ర కాంగ్రెస్ పార్టీ పోషిస్తుందా లేదా అనేది ప్రజలకు తెలుస్తుంది అది మీరు మరి ఏ రూపంలో ప్రజలకు తెలవాలనేది మీ ఇష్టం అది మీడియాకి ఒకవేళ మీడియా ద్వారా చెప్పాలనుకుంటే మీడియానే మా మధ్య లొల్లులు పెడుతుంది మా మధ్యలో పంచాయతీ పెడుతుంది యాక్చువల్లీ మాకు సపోర్ట్ చేస్తుంది అండ్ సపోర్ట్ అంటే మా వాయిస్ పోయేది మీడియా ద్వారానే కాబట్టి మీడియా అడిగిన ప్రశ్నలు మేము చెప్పాలి ప్లస్ ఇంకోటి మా యొక్క బాధలను పబ్లిక్ యొక్క బాధలను చెప్పుకోవడానికి ఒక మంచి వేదిక మీడియా చివరగా చిలకమర్రి ప్రభాకర్ రెడ్డి గారు మీరు చెప్పండి మీరు కూడా రైతుగా ఉన్నారు చాలా సందర్భాల్లో మీడియా ముందు చెప్తూ ఉంటారు చెరువులు కబ్జా అవుతున్నాయి మైహోమ్ ఓడి చేస్తుండు ముప్పా ఓడి చేస్తుండు ఏలియన్స్ ఓడి చేస్తున్నాయి ఇది చెప్పడం వరకే ఉన్నాయి కానీ ఆ చెరువులు ఎందుకు కాపాడలేకపోతుంది చెరువుల విషయంలో ఇంతకుముందు ఎన్డీటీ మన మద్రాస్ కోర్టులో గతంలో తెల్లాపూర్ నుంచి పోయిన వ్యక్తులు ఉన్నారు మద్రాస్ కోర్టు తీర్పు కూడా ఇచ్చిన ఉన్నారు దాన్ని తీర్పును ఆధారంగా ఇక్కడ ఉన్న ప్రభుత్వాలు దాన్ని అమలు చేయట్లేదు దాని మీద పెద్ద ఎత్తున మా తెల్లాపూర్ నుంచి కూడా పెద్ద మనుషులు మా నక్సన్న సుభాకర్ అన్న మాధవ చాలామంది తెల్లాపూర్ నుంచి కూడా కాంగ్రెస్ పార్టీ తరఫున చాలామంది ఆ చెరువుల మీద ప్రత్యేక ఉద్యమాలు చేశారు
అయినా అధికారులు వచ్చినట్టు వస్తున్నారు మళ్ళీ దాన్ని వెనుక దుబ్బేస్తున్నారు ఆ రోజు మటుకే అది ఎంతవరకు అవుతుంది అని దాన్ని పూర్తిగా శాశ్వత పరిష్కారం చైర్మన్ కూడా నెల రోజులు రాజీనామా కూడా చేసింది కదా దీన్ని చెరువుల ఉద్యమంతోనే కదా అప్పుడు మేము విరార దీక్షలను కూర్చోవడం జరిగింది ఇండిపెండెంట్ కాంగ్రెస్ పార్టీ కౌన్సిలర్స్ మేము పార్టీ నాయకులు కూడా దాని అనుసారం నేను చైర్మన్ కు రాజీనామా చేసిను చేసిన తర్వాతనే ఇక్కడ మూడేళ్ళు సాధించడం జరిగింది కొన్ని ప్రాబ్లమ్స్ కూడా సాల్వ్ ఇయాల కొన్ని ఏది మళ్ళా కుటుంబ సంఘానికి ఇవ్వడం ఇవన్నీ కూడా కాంగ్రెస్ పార్టీ ప్రతిపక్ష పాత్ర పోషిస్తూ ఉంది ఇక్కడ చాలా ఉన్నాయి ఇప్పుడు గతంలో మున్సిపాలిటీ ఎలక్షన్స్ అప్పుడే సాక్షాత్ మంత్రులు వచ్చారు రోడ్లు వేస్తామన్నారు రోడ్లు వేయట్లేదని చెప్పి మీ తెల్లాపూర్ నేబర్హుడ్ అసోసియేషన్ వాళ్ళు రోడ్ల మీదకి వస్తున్న రోజులు పరిస్థితులు ఉన్నాయి సరే వాళ్ళంతలు వాళ్ళు వాళ్ళ సొసైటీ వాళ్ళు కావచ్చు వాళ్ళ కమిటీ వాళ్ళు కావచ్చు మా బాధన ఆయన అడిగేటోడు వాళ్ళేడని రోడ్ల మీదకి వచ్చి అడుగుతున్నారు మీరు ప్రతిపక్ష పాత్ర పోషిస్తారంటారు యాడా తేనా గ్రూప్ అనేది ఇక్కడ తేనా గ్రూప్ అని చెప్పకండి తేనా గ్రూప్ అని ఎందుకంటున్నాను అని అంటే వాళ్ళు రోడ్ మీదకి వచ్చి మేము లక్షలు కోట్లు కట్టి విల్లాలు కట్టుకున్నాం మాకు ఇవి ఇస్తామన్నారు మేము ఓట్లు వేసినాం మాకు రోడ్డు గతి లేకపోయే అని రోడ్డు మీదకి వస్తున్న పరిస్థితుల్లో కాంగ్రెస్ పార్టీ ప్రతిపక్ష పాత్ర ఎక్కడ పోషించింది అంటే ప్రజలకు కావాల్సిన రోడ్లు ఎలక్షన్లో ఇచ్చిన వాగ్దానాలను అమలు చేయలేకపోతున్నారని ప్రశ్నించే బాధ్యత మీ మీద లేదా ప్రశ్నించాం సార్ కొన్ని ప్రశ్నించే క్రమంలో మీడియాను వాడుకోలేకపోయినాం కొన్ని సందర్భాలు మీడియాను మేనేజ్ చేయలేకపోతున్నారు అంటే మేనేజ్ అంటే కొంచెం కమ్యూనికేషన్ చేసి ఈవెన్ అప్పుడు శ్యామరావు గారు కానీ మిగతా వడ్డ నరసింహన్న గారు కానీ మైఫేర్ రోడ్లో కూడా అందరు కలిసి ఒక వాళ్ళ కమిటీలో దాని కమిషనర్ రిప్రజెంటేటివ్ కూడా కానీ పరిస్థితి ఎంత దారుణంగా ఉందని అంటే పాపం వాళ్ళంతా అక్కడ ఉంటారు విల్లాస్లా గిల్లాస్లా పెద్ద పెద్ద ఏమంటారు కార్పొరేట్ స్కూళ్ళల్లో సిబిఎస్ఈ ఐఐసి ఐసిఎస్ఈ సిలబస్లో చదివిస్తుంటారు ఇంటికి వచ్చి బస్సు ఎక్కించుకుంటుంది బస్సు గుంతలు గులబడుతుంది మీ తెల్లాపూర్లో గట్టుంది పరిస్థితి మళ్ళీ మీరు నంబర్ వన్ మున్సిపాలిటీ అంటారు లే ఫస్ట్ మొట్టమొదటి మీకు ఆన్సర్ ఏంటంటే ఈ టీఆర్ఎస్కు ఓటేసి తెల్లాపూర్ మున్సిపాలిటీ వేసినందుకు ఇది దాని రిజల్ట్ టీఆర్ఎస్ చేస్తున్న అడ్మినిస్ట్రేషన్ ఫెయిలియర్ లో ఇది ఒక ఉదాహరణ అధికార పార్టీ ఫెయిలియర్ ఫెయిలియర్ అయితే కనీసం దాన్ని మీరు సక్సెస్ మోడల్ తీసుకోలేకపోతారు కదా సక్సెస్ మోడల్ మేము పోరాటాలు చేసినప్పుడల్లా ప్రతి దగ్గర ఏది మీరు ఎన్ని అప్లికేషన్లు ఇవ్వండి కమిషనర్కు ఎన్ని చేయండి తేనా వాళ్ళు డైరెక్ట్ కేటీఆర్కే పెట్టారండి కేటీఆర్ఏ రెస్పాన్స్ ఇస్తలేడు అట్లాంటి గవర్నమెంట్ ఇది ఇప్పుడు వచ్చేది మూడు నెలల నేను ఒకటి చెప్తున్నా ఈ తేనా వాళ్ళకు ఇక్కడ ఉన్న నేబర్హుడ్ వాళ్ళకు ఇంకో మూడు నెలలు ఒకటి పెట్టండి ఈ గవర్నమెంట్ దించండి కాంగ్రెస్ గవర్నమెంట్ వస్తేనే మీకు అవుతుంది ఇదే హరీష్ రావు వచ్చిండు ఇదే మినిస్టర్ వచ్చి వాళ్ళకు వాగ్దానం చేసిపోయిండు ఇదే మాట మేము మొన్న ప్రెస్ మీట్లో కూడా చెప్పినాం ఈ మీ హరీష్ రావు మినిస్టర్ వచ్చిండు ఎలక్షన్ అప్పుడు మొన్న కేటీఆర్ కూడా ఓ అది చేస్తా ఇది చేస్తా అన్నాడు మున్సిపాలిటీలా ఈ తేనా వాళ్ళు పోతే వాళ్ళకి సీట్లు కూడా వేయరండి మున్సిపాలిటీల మొత్తం కమిటీ పోయి కూర్చుంటే మున్సిపాలిటీ చైర్మన్ మున్సిపాలిటీ కమిషనరు వాళ్ళకి పిలిచి సమస్యలేంది వాళ్ళ దగ్గర పోయి ఒక్కసారి చూసిన నాదుడే లేడు మేము మొన్న కూడా మున్సిపాలిటీ ఆఫీస్లో పెద్ద ప్రెస్ మీట్ పెట్టినాము అన్ని పార్టీలకు అతీతంగా పెట్టి మేము అడిగితే కూడా మళ్ళీ రెస్పాన్సే లేదు అట్లాంటి గవర్నమెంట్ ఇది ఇంకా అయిపోయింది ఇక మూడు నెలలే ఇది ఊకే అడిగి అడిగి దన్నాల టైం అయిపోయింది ఖాళీగా ఓటే గుద్దాలే టీఆర్ఎస్ దించాలే కాంగ్రెస్ తేవాలే అప్పుడే మొత్తం సాల్వ్ అయింది మీకు ఇంకో మీకు ప్రశ్న మీరే ఇనిషియేషన్ తీసుకొని ఎంఐజీ విద్యుత్ దాన్ని బీఆర్ఎస్ హైజాక్ చేసినాను వార్త హైజాక్ చేయడం అనే కాదు దాన్ని మొత్తాన్ని లేకుండా చేసేయాలనే ప్రయత్నం చేశారు కానీ మా పాయింట్ ఏంటంటే ఇది మేము ఐక్యవేదిక పార్టీలకు అతీతంగా పెడితే ఎంతమంది ఉన్నారో అంతమందిని సైట్ చేయడము వాళ్లకు దాన్ని ఎట్లా దాన్ని హైజాక్ చేయడం అనేది ప్రయత్నం చేసి వాళ్ళే ఒక మేమే ఉన్నాము మేమే అని ఒక వాళ్ళే ప్రెస్ మీట్లు పెట్టి చేస్తే బిడ్డ మీరు ఇట్లా చేస్తారా అని మేము దాన్ని పార్టీకి సబ్జెక్ట్గా తీసుకున్నాం ఇప్పుడు పార్టీ పరంగా చేస్తాము మూడు నెలలు ఉంది ఎలక్షన్ అన్ని తీస్తాము ఈ రోడ్డు మీద తీసుకొస్తాము ప్రతిదీ పబ్లిక్ చూపిస్తాము వీళ్ళు చెప్తున్నది ఏంది చేస్తున్నది ఏందని ఒక్కసారి తెల్లాపూర్ ఎంట్రన్స్ అయితే తెల్లాపూరు ఒకప్పుడు తెల్లాపూర్ అంటే పెద్ద ఫేమస్ ఉండే ఇప్పుడు తెల్లాపూరు తాగుబోతులు అడ్డ అయింది ఎంట్రన్స్లో తాగుబోతులు అడ్డ వైన్స్లు మూలకపోతే తెల్లాపూర్ ఎంటర్ అయ్యి తాగుబోతులు అడ్డ తెల్లాపూర్కి బయటికి పోతే కూడా తాగుబోతులు అడ్డనే తయారైంది మొత్తం కంపు కొడుతున్నాయి రోడ్లు కూడా మొత్తం సత్యనాశ అయినాయి ప్రతి దగ్గర మీరు ఇక్కడికించి మీరు తెల్లాపూర్ ఎంట్రన్స్ కాడికించి మొత్తం ఎక్కడైనా పోండి ఈవెన్ ఆదిత్య పోండి ఇటు కొత్త కాలనీలు పోండి మొత్తం ప్రతి రోడ్లు డామేజ్ అయి ఉన్నాయి ఏ రోడ్లకు సేఫ్టీ మెజర్మెంట్ లేవు ప్రతి ఒక్కరు ఈవెన్ ఒక రోడ్డు బాగుపడుతుందంటే ఇంకో రోడ్డు పక్కన ఉన్న రోడ్డుకు సేఫ్టీ మెజర్మెంట్ మినిమం కూడా తీసుకుంటలేరు అంత హీన పరిస్థితుల్లో ఉంది తెల్లాపూర్ నేను మీడియాకు రిక్వెస్ట్ చేస్తున్నానంటే ఒకసారి మీ కెమెరాను పొద్దున ఒకసారి సాయంత్రం ఒకసారి రాత్రిపూట తెల్లాపూర్ ఎంట్రన్స్ నుండి నల్లగండ నుండి తెల్లాపూర్ ఎంట్రన్స్ నుండి తీసుకురండి ప్రతి రోడ్డు చూపించండి మొత్తము ఇది ఒక చేపల బజార్ కంటే కూడా హీనంగా తయారైంది
చాపల బదనని ఇయాల రేపు మంచి నీటిగా పెట్టుకుంటున్నాడు అంత హీనంగా తయారైంది. అంటే దేని విషయం అడ్మినిస్ట్రేషన్ ఫెయిలియర్ అంటున్నారు. అంటే ఏంది చాపల బదర్ ఏ విధంగా అయిందంట? చాపల బదర్ అన్న ఒక్కొక్కరు మంచి కౌంటర్ పెట్టుకొని దాన్ని నీటిగా ఒక పక్కకు పెట్టుకొని ఏదైనా చెత్త వచ్చిందో ఒక డబ్బా లేసి నీటిగా సర్వ్ చేస్తున్నారు. మంచి గ్లౌజులు పెట్టుకొని అది పెట్టుకొని ఇక్కడ అసలు ఎంట్రన్స్ అయితేనే మీకు మొత్తం నీళ్లు మొత్తం చెత్త చెదారము చెరువులేము మొత్తం డ్యామేజ్ మొత్తం డ్రైనేజ్ అయింది. అన్ని చెరువులు డ్రైనేజ్ అయినాయి. ఉద్యమాలు చేసినప్పుడు కాదు నేను ఎప్పుడే అంటున్నా తేన వాళ్ళకి కానీ మొత్తం నేబర్హుడ్స్ అందరికీ ఇక వచ్చింది టైం. మూడు నెలల కాంగ్రెస్ వేయండి ఓటు ఇలా దించండి గద్దె దిస్తేనే పర్లేదు. ఇదే మా ఫైనల్. చాలా చోట్ల మీరు చేస్తున్న పోరాటాలు కావచ్చు మీరు చేస్తున్న కార్యక్రమాలు కావచ్చు ఇండిపెండెంట్ కౌన్సిలర్ వాళ్ళని కలుపుకొని పోతారు. రేపు ఎలక్షన్లో మరి కలిసి మద్దతుగా పనిచేస్తారా? ఇట్లా మీరు లోకల్గా మున్సిపాలిటీ పరంగా మీరు ఏమైనా కూటమి తయారు చేస్తారా? ఖచ్చితంగా. అంటే మీరు చేసే పోరాటాలు అయితే నాకు కనబడుతున్నాయి. కాంగ్రెస్ ఎక్కడ ఇండివిజువల్గా పోతలేదు, ఏదో మాకు కాదు మాకు ఆయుధాలు లేవన్నట్టుగా ఏదో ఆయుధం తెచ్చుకుంటారు. అక్కడ నేషనల్ లెవెల్ ఇండియా ఒక కూటమి అయినప్పుడు ఇక్కడ కూడా కూటమి కావాలి కదా. అంటే ఇండిపెండెంట్ లో అంటే కాంగ్రెస్ ఒప్పుకుంటుంది, కాంగ్రెస్ ఉంటుంది, మాకు ఇండివిజువాలిటీ సామర్థ్యం లేదు. కాంగ్రెస్ వస్తేనే ఏమైనా సాధించగలం అనేది వాళ్ళు డిసైడ్ అయి ఉన్నారు. అందుకనే కలిసి పోరాడుతున్నాం. వాళ్ళు కూడా కాంగ్రెస్ మద్దతు చేస్తారు. రేపు రాబోయే రోజుల్లో ఇవాళ కమిటీ ఏర్పడ్డది. రేపటి నుంచి కమిటీ మేము ప్రణాళిక సిద్ధం చేసుకున్నాం. ఈ మూడు నెలలు మాత్రం ఖచ్చితంగా ఈ కాంగ్రెస్ పార్టీ కోసం పనిచేస్తాం. మీ కమిటీ నమ్ముతుందా ఈ జోడెత్తుల సావాసం ఇట్లా కొనసాగుతుంది? ఖచ్చితంగా కొనసాగుతుంది. ఈ రోజు అలా భరోసా ఉందా? ఖచ్చితంగా. అందరికి ఇప్పటికే అనుమానాలు ఉన్నాయా? ఇప్పుడు ఎవరికి అనుమానాలు లేవు. గ్రామస్థాయి నుంచి భూస్థాయి నుంచి ఏర్పాటు చేస్తాం, ఉద్యమాలు స్టార్ట్ చేస్తాం. రేపు ఇంతకుముందు రవీంద్ర చెప్పినట్టే ఎజెండా మాది ఒకటే. రేపు కాంగ్రెస్ ప్రభుత్వం వస్తుంది పనిచేస్తుంది. ఇన్ని రోజులు ప్రయాసపడ్డారు అందరూ, తేనా గ్రూప్ కానీ సాఫ్ట్వేర్ అందరు చూస్తున్నారు కొల్లాపూర్ మున్సిపాలిటీ ఏమవుతుంది, కాన్ఫిడెన్స్ ఏమవుతుంది, రాష్ట్ర ప్రజలందరూ అలా ఎదురు చూస్తున్నారు. రేపు కాంగ్రెస్ పార్టీకి మేము దాన్ని ముందుకు తీసుకుపోతాం. ఖచ్చితంగా ఆ ఓటుతోటే సమాధానం చెప్తాం. మొత్తం మీద బీఆర్ఎస్కి కాంగ్రెస్ పార్టీ పోటీని ఇవ్వబోతుంది అనమాట? తప్పకుండా పోటీ ఇవ్వబోతుంది. ఈ రాష్ట్రంలో ఖచ్చితంగా అధికారంలోకి రాబోతుంది. రేపు మీరు గెలుస్తారా గెలవరా అనేది పక్కన పెడితే, రేపు ఏదైతే మీ అధినేత్రి సోనియా గాంధీ కావచ్చు, మీ జాతీయ అధ్యక్షుడు మల్లికార్జున ఖర్గే ఉన్నాడు, అలాగే అధికారనేత రాహుల్ గాంధీ ప్రియాంకతో సభ ఉంది, మీకు ఆల్రెడీ పిలుపు వచ్చినట్టుంది కాన్స్టిట్యూషన్ మీ అంటే మీ మున్సిపాలిటీ నుంచి ఇంతమందిని తెమ్మని మీరు అక్కడ తెలుస్తుంది. మరి మీ సక్సెస్ ఎంతవరకు అయినా అయిందని అదే చెప్తుంది. అదే మాకు చూడాల్సిన అవసరం లేదు. మీరు సక్సెస్ అయితే ప్రజలకు తెలుస్తుంది. కనీసం ప్రతిపక్ష పాత్ర పోషించడంలో అక్కడక్కడ మాకు ల్యాక్ ఉందని అంటారు. కనీసం ఏదైనా చూస్తే ప్రజలు చూస్తారు కదా కాంగ్రెస్. ఇది మొత్తం మీద కొత్తగా ఏదైతే అధ్యక్ష పదవికి పోటీపడ్డ ఇద్దరు నేతలు కలిసి మాట్లాడిన తీరు అయితే మొత్తం మీద మేము ఐక్యంగానే ఉన్నాము. మా ఐక్యత కూడా భరోసానిస్తుంది. ఎందుకంటే 50 మందితో జంబో కమిటీని వేసాము. ఖచ్చితంగా రేపు రాబోయే రోజుల్లో బీఆర్ఎస్ ప్రభుత్వం యొక్క ఫెయిల్యూర్స్ పైన పోరాటం కూడా చేస్తాము. అలాగే తెల్లాపూర్ మున్సిపాలిటీ అభివృద్ధికి కలిసికట్టుగా ప్రయత్నం చేస్తామని కూడా వారు చెప్తున్న పరిస్థితి. మొత్తం మీద చూద్దాం అసలు కాంగ్రెస్ పార్టీ చెప్పడానికి మాత్రం మాటలు కోటలు దాటుతామని, వాళ్ళ చేతులు మాత్రం ఎక్కడి వరకు ఉంటాయనేది కూడా రానున్న ఎలక్షన్లు చెప్పనుంది.